हाय हेलो फ्रेंड्स, చాలా మంది డిస్క్ బల్జ్ అంటే ఏంటని అడుగుతూ ఉంటారు. సో ఇది నార్మల్ స్పైన్ యొక్క అనాటమీ. సో రెండు వర్టిబ్రా మధ్యలో నార్మల్గా ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అనేది ఉంటుంది. ఇది సైడ్ నుంచి చూస్తే ఇది అడ్డంగా ఇట్లా క్యారెట్ని అడ్డంగా కోసి ఇలా పెట్టి చూసినప్పుడు ఇది ఇలాగా ఒక కిడ్నీ బీన్ షేప్ ఆకారంలో ఉంటుంది. నార్మల్గా డిస్క్ బల్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే అది ఇలా బయటకి ఒక ఇడ్లీ టైప్లో ఇట్లా బయటకు వచ్చిన షేప్లో కనపడుతుంది అడ్డంగా కోసి చూసినప్పుడు. సో ఇక్కడ నరువు రూట్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ ఇలా బయటకు వచ్చినప్పుడు ఈ డిస్క్ బల్జ్ అయ్యి నరువు రూట్స్ ని ప్రెస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అదే సైడ్ నుంచి చూస్తే ఎలా కనపడుతుంది అంటే ఈ నల్ల ఇది డిస్క్ బల్జ్, ఇది బల్జ్ అయిన డిస్క్ ఇట్లా బయటకు వస్తుంది, నరువు రూట్స్ ని ప్రెస్ చేస్తూ ఉంటుంది. సో దాంతోపాటు ఏమవుతుంది అంటే ఏజ్ వచ్చే కొద్దీ లిగమెంట్ ఆఫ్ ఫ్లావం హైపర్ట్రోఫీ అని, ఫేసర్ జాయింట్ హైపర్ట్రోఫీ అని చెప్పి, ఇక్కడ స్పైనల్ కెనాల్ ఉంటుంది కదా అది నేరో అయిపోతూ ఉంటుంది. సో ఇది ఎంఆర్ఐలో ఎలా కనపడుతుంది అంటే మీరు ఎంఆర్ఐలో కనుక చూస్తే ఇది నార్మల్గా ఇక్కడ చూడండి కిడ్నీ బీన్ షేప్లో ఉంది, కెనాల్ కొంచెం వైడ్గానే ఉంది, బాగానే ఉంది. సో నరు రూట్స్ని అంత ప్రెస్ చేస్తున్నట్టు అనిపించలేదు. సో ఇక్కడ కనుక ఇఫ్ యూ అబ్జర్వ్, సో L5S1 కరస్పాండింగ్ ఇది కనుక ఈ వ్యూ చూస్తే, సో ఇక్కడ చూడండి ఎలా ఉందో. సో ఇది చూడండి L4 L5 లెవెల్కి ఇది నరు రూట్స్, దీనికి డిస్క్ బల్జ్ కనపడుతుంది, స్పైనల్ కెనాల్ నారోగా అయినట్టు కనపడుతుంది. సో దిస్ L4 L5 యూ కెన్ దీంతో కంపేర్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్గా మీకు అర్థం కావడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. సో బేసిక్గా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇనీషియల్గా పేషెంట్ సిమ్టమ్స్ బట్టి, ఎంఆర్ఐ ఫైండింగ్స్ బట్టి వాళ్ళకున్న డెఫిసిట్స్, అంటే కొంతమందికి EHL వీక్నెస్ ఉండొచ్చు, బవెలెంట్ బ్లాడర్ సిమ్టమ్స్ ఉండొచ్చు, అన్బేరబుల్ పెయిన్ ఉండొచ్చు, సివియర్ రాడికులోపతి ఉండొచ్చు. సో సిమ్టమ్స్ తర్వాత ఎంఆర్ఐ ఫైండింగ్స్ దీన్ని బట్టి దీంట్లో ఉన్న స్పెషలైజ్డ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.